దినహ ఎక్కడికి వెళ్ళి నీకు ఎవరు దొరుకుతారంటే, నువ్వు తప్పు చేస్తున్నా అబ్బాయి చాలా మంచి మార్గం అండి అలాగే ఉండండి అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. అప్రియస్యతు పత్యస్య వక్త శ్రోత చ దుర్లభ. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించిన నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ అలా దొరికిన వినేవాడు ఉంటాడు. నిజంగా అలా మాట్లాడగలిగినటువంటి వాడు, అంత ధైర్యంతో చెప్పగలిగిన వాడు, ఆ ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగిన వాడు దొరికితే అది క్షేత్రమవుతుంది. అందుకే లోకంలో ఎప్పుడైనా ఆ ఆర్తితో చెప్పినవాడు, ఆ వినయంతో విన్నవాడు దొరికితే అది క్షేత్రమైపోయింది. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు, భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్ అడిగాడు, శుకుడు చెప్పాడు, భాగవతం లోకానికి అంతటికీ పనికొచ్చింది. యుద్ధభూమిలో రాముడికి అగస్త్యుడు చెప్పాడు, రాముడు విన్నాడు, ఆదిత్య హృదయం ఎప్పటికీ అందరికీ పనికొచ్చింది. అసలు వినేవాడు ఒకడుంటే కదూ చెప్పేవాడికి చెప్పాలన్న ఉత్సాహం కలిగేది. అసలు వాడు విననే వినడు, చెప్పేవాడు చెప్తే మాత్రం ప్రయోజనం ఎక్కడుంది? గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకలెత్తదు, అది భూమిలో ఉంటే ఒక్క వర్షం పడ్డా సరే మొలకలెత్తుతుంది. అసలు ముందు మనుష్యునకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఏది అంటే, నేను వింటాను, అవతల వాళ్ళు చెప్పిన మాట వింటాను, అవతల వాళ్ళు చెప్పిన మాట సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేదైతే నేను తప్పకుండా పాటిస్తాననేటటువంటి లక్షణం ఉండాలి. కొందరి విషయంలో నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. అవతల వాళ్ళు నా మంచి చెప్పారా చెప్పలేదా అని జీవితం మొత్తం మీద ఆలోచించవలసిన అవసరం లేని వాళ్ళు ముగ్గురే. ఆ ముగ్గురు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కొరకు చెప్తారు తప్ప నిన్ను పాడు చేయడానికి ప్రాణం పోయినా వాళ్ళు చెప్పరు. ఎవరా ముగ్గురు అంటే తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప వాళ్ళ మాటలు సలహాలు కావు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినలేకపోతే, అలా చెప్పిన మాట నేను వినను అని భీష్మించుకు కూర్చుంటే వాణ్ణి ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరామాయణంలో రావణాసురుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే. మొట్టమొదట మారీచుడు చెప్పాడు, వినలేదు. తోడపుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, వినలేదు. విభీషణుడు చెప్పాడు, వినలేదు. అంగదుడు చెప్పాడు, వినలేదు. సుగ్రీవుడు చెప్పాడు, వినలేదు. తల్లి కైకసి చెప్పింది, వినలేదు. మంత్రులు చెప్పారు, వినలేదు. చిట్ట చివరికి యుద్ధభూమిలో రామచంద్రమూర్తి నిట్ట నిలువున ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుణ్ణి చూసి, ఈ ఒక్కసారి మాట విని ఏమైనా మార్చుకుంటాడేమో చూద్దామని పో అంతఃపురానికి రేపురా అన్నాడు. ఆ ఒక్కసారైనా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే ఏమో రామాయణం ఏమయ్యేదో. ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యే తద్వ్రతం మమ, నా దగ్గరికి వచ్చి రామా నేను నీవాడనని పడిపోతే రక్షిస్తానన్నాడు రాముడు. విభీషణుడు వస్తే రక్షించలా, రావణుడు వచ్చి పడిపోతే ఏమయ్యేదో, కానీ నేనాయి మాట విననన్నాడు. నేను మాట విననో అన్నందుకు పర్యవసానం ఏమైంది, 10 తలలు ఉన్నటువంటి రావణాసురుడికి 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి, కట్టుకున్న భార్య మండోదరి కూడా యుద్ధభూమికి వచ్చి, హోరి పిచ్చివాడా, నిన్ను రామచంద్రమూర్తి సంహరించారని లోకం అనుకుంటోంది, కానీ నిన్ను సంహరించిన వాడు రామచంద్రమూర్తి కాదు, నీ ఇంద్రియ లౌల్యం మాట వినని తనం నిన్ను చంపేశాయింది. సీతమ్మ తల్లి చెప్పింది, నా మాట విను, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, నీ వారి ఎందు మనసు పెట్టుకో ధర్మం అయిపోతుంది, పరకాంతల ఎందు మనసు ఉంచకు అది అధర్మం కట్టి కుడిపేస్తుందని చెప్పింది. ఆ తల్లి మాట వినుంటే సుందరకాండలో ఏమయ్యేవాడు? మాట వినని తనం శ్రీరామాయణంలో రావణాసురుణ్ణి సర్వనాశనం చేసేసింది. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు, మహర్షులు బయలుదేరి వచ్చారు. మహర్షుల యొక్క ఉద్దేశ్యం ఒక్కటే, అయ్యో సంస్కరిద్దాం, బాగుపడేటట్టు చేద్దాం, వాణ్ణి మంచి మార్గంలో నడిచేటట్టు చేద్దాం. అంతక తప్ప స్వార్థం ఏముంటుంది వాళ్ళకి? అందుకని ఒక మంచి మాట చెప్పారు, నా మాట విను, పాడైపోతావు, వద్దు, చక్కగా ధర్మరాజు గారికి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని ఇచ్చేసేయి, ధర్మాన్ని నమ్ముకో, అన్నీ వినన్నాడు. విని చాలా బడాయిగా మెట్ట వేదాంతం అంటారు,
తనకే తెలిసిన్నట్టు అవతల వాడికి తెలియదన్నట్టు ఒక విచిత్రమైన వాదన ప్రారంభం చేశాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. నాకు ధర్మం తెలుసు, కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు. నాకు అధర్మము తెలుసు, అధర్మం వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు తెలుసు, కానీ అదేమిటో అధర్మం ఆచరించకుండా మానేద్దాం అనిపించదు. అది నా తప్పు కాదు, నా గుండెల్లో ఏ భగవంతుడు ఉన్నాడో వాడు నన్ను అధర్మం వైపుకి నడుపుతున్నాడు, అందుకని వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, వాడిది దోషం ఏమైనా ఉంటే అన్నట్లు మాట్లాడాడు. మరి ఈ చెప్పిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఆఖరికి మహాత్ములు వచ్చి మంచి కోసం మాట్లాడుతుంటే వెటకారంగా తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తొడ మీద కొట్టుకుంటూ విన్నాడు. చెప్పిన మాట శ్రద్ధగా కూడా వింటలేదు కాబట్టి ఆ వచ్చినటువంటి మహర్షి శాపవాక్కు విడిచిపెట్టారు. పెద్దలు మాట్లాడుతుండగా నిర్లక్ష్యంగా వినకుండా తొడ మీద చెయ్యి వేసి కొట్టుకున్నావు కనుక యుద్ధభూమిలో నీ ప్రతిద్వంద్వి అయినటువంటి భీమసేనుడి చేతిలో నీ తొడలు విరిగి నేల మీద పడిపోతావు. భయంకరమైన పక్షులు, గ్రద్దలు, రాబందులు ఎగురుతుండగా నెత్తురు కారిపోతున్న తొడలతో యుద్ధభూమిలో పడిపోయాడు. మాట వినకపోవడం దుర్యోధనుణ్ణి నాశనం చేసింది, మాట వినకపోవడం రావణాసురుణ్ణి నాశనం చేసింది. తెలియకపోవడం తప్పెప్పుడూ కాదు. ఎందుచేత అంటే మనిషి పుట్టుకతోనే అన్నీ తెలుసున్నవాడు ఎప్పుడూ కాడు. మనిషి చేసేదేది అంటే పొరపాటే చేస్తాడు, మనిషి చేసేదేది అంటే తప్పే చేస్తాడు. కానీ పెద్దలైనటువంటి వారు ఈ మార్గంలో వెళ్ళవద్దు, ఇలా చెయ్యవద్దు అన్నప్పుడు ఆ మాట వినగలిగిన ప్రజ్ఞ ఒక్కటి ఉంటే చాలు. మాట వినడం అన్నదొక్కటొస్తే వాడు ఎంత గొప్ప స్థితినైనా పొందుతాడు. ఆ మాట వినడం అన్నది చేత కాకపోతే వాడు ఎంత గొప్పవాడైనా కూడా సమున్నతమైన స్థానాన్ని పొందలేడు. అంతమంది రాక్షసుల్ని తెగటార్చిన వాడు, విశ్వామిత్రుడి యజ్ఞాన్ని కాపాడినటువంటి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ శాసనం కరవామకిం అంటాడు. మేము ఎవరం, కింకరవు సముపస్థితవు, మహాత్మా మీరు గురువు, మేము శిష్యులం, మేము మీ కింకరులం, మేము ఏది చేసినా అది మీరు చెప్పినటువంటి పనిని చేయడం వల్ల కీర్తిని పొందుతాం తప్ప గురువుగారు చెప్పిన పనిని చేసి ఆ పనిని బట్టి అపకీర్తి రాదు. లోకంలో ఎవరో ఎదురొస్తుంటే మీరు చెప్పులు పట్టుకెళ్ళి ఎదురుగుండా పెట్టారనుకోండి, ఏమిటంటే ఆయన చెప్పులు ఈయన పట్టుకెళ్ళాడనొచ్చు, కానీ ఎంత గొప్పవాడైనా కానివ్వండి, గురువుగారు వస్తుంటే గురువుగారి చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెట్టారనుకోండి, ఆయనకున్న వినయం చేత, గురుభక్తి చేత పూజనీయుడవుతాడు చూడండి, అంత గొప్పవాడు. వాళ్ళ గురువుగారు కనపడితే చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారు ఎదురుగుండా పెడతాడు, గురువుగారు కనపడితే నేల మీద పడి నమస్కరించకుండా మాట్లాడడం, అసలు గురువుగారి దగ్గర నోరెత్తడు, ఎంత గొప్పవాడండి అని గౌరవిస్తారు తప్ప గురువుగారి మాట ఎవరు విన్నాడో వాడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే గురుబుద్ధిర్విశేషత, గురువుగారి చేత నిర్ణయింపబడిన విషయం ఎప్పుడూ అభ్యున్నతి కారకం అవుతుంది. అసలు వినడం అనేటటువంటిది రావాలి జీవితంలో. అందుకే భద్రం కర్ణీభిశృణుయామ దేవాహ అంటుంది వేదం, మా చెవులు ఎప్పుడూ భద్రమైనటువంటి విషయములను వినుగాక. వినడం చెవి యొక్క లక్షణం, వినడం కాదు విన్నదాన్ని ఎంత నీ మనసులో పెట్టుకుంటావన్నది ప్రధానం.